అత్యాస భూస్వామి మాయా ఆవు. అనగనగా ఒక ఊళ్ళో ఓ భూస్వామి ఉండేవాడు. అతనికి 1000 ఎకరాల పొలం, చాలా ఆవులుండేవి. ఇంత ఆస్తి ఉన్నా కూడా ఆయన చాలా పిసినారి. పైసా ఖర్చు పెట్టాలంటే గిలగిలా తన్నుకునేవాడు. ఓ రోజు భూస్వామి ఆవుల్లో ఒకదానికి చాలా జబ్బు చేసింది. దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస పీల్చుకోలేకుండా ఉంది. భూస్వామికి ఆవు చనిపోతుందేమోనన్న బాధతో పాటు దాన్ని ఊరి బయటికి లాగించడానికి ఖర్చవుతుందే అన్న విచారం కూడా పట్టుకుంది. భూస్వామి ఈ సంగతి భార్యతో అన్నాడు. ఆవిడ కూడా పిసినారుతనంలో భర్త కంటే 2 ఆకులెక్కువే. చచ్చిపోయే ఆవుని ఎలాగూ ఆపలేం. దాన్ని తరలించే ఖర్చు లేకుండా చూడండి. అదే నేను ఆలోచిస్తున్నాను. భూస్వామి వీధి అరుగుమీద కూర్చునుండగా అదే ఊరికి చెందిన మంచివాడని పేరున్న ఓ పేద రైతు రంగయ్య కనిపించాడు. రంగయ్యం చూడగానే భూస్వామికి ఓ ఆలోచనొచ్చింది. ఏమయ్యా రంగయ్య, సమయానికి కనిపించావు. నీకోసమే కబురు చేద్దామనుకుంటున్నాను. అలాగా అయ్యగారు, చెప్పండి. చాలా రోజుల కిందట నాకు పెద్ద జబ్బు చేస్తే ఓ మంచి పేదవాడికి ఆవును దానం చేస్తాననుకున్నాను. అది ఇప్పటి వరకు కుదరలేదు. ఈరోజు నీవు కనిపించావు. పిల్లలు కలిగిన నీలాంటి మంచివాడికి ఇస్తే మంచిదని నీకిస్తున్నాను. ఆవును తీసుకుని ఇంటికి పట్టుకుపో. రంగయ్య చాలా సంతోషించాడు. పిల్లలకు పాల్లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ భూస్వామి పిసినారని విని ఆయన నెప్పుడు ఏ సాయం కోరలేదు. మీరిస్తానంటే నేను కాదంటా నా అయ్యగారు. దయగలవారు, మా కుటుంబం రోజూ మీ పేరు చెప్పుకుంటాం. ఇద్దరూ కలిసి భూస్వామి గోశాలకు వెళ్లారు. అక్కడ చావు బతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి భూస్వామి, అదిగో నీకిస్తానన్న ఆవు తీసుకుపో. రంగయ్యకు భూస్వామి దుర్బుద్ధి అర్థమైంది. ఆ ఆవు మీద ఆశ వదులుకున్నాకే భూస్వామి నాకివ్వాలనుకున్నాడు. లేకపోతే పైసాకు కక్కుర్తి పడే భూస్వామి తనకావును ఇవ్వడమేమిటా అని అనుకున్నాడు. దానికి ఒంట్లో నలతగా ఉన్నట్టుందయ్యగారు. అది ఆరోగ్యంగా ఉందని నేనన్నానా? నేను దానమిద్దామనుకున్నది ఇదే. ఇకది బతికి నా చచ్చిన ఇకది నీదే. నీకు దానం ఇచ్చేశాను. నాకిక దాని బాధ్యత ఏమీ లేదు. మీ దయా నా ప్రాప్తం. ఎవరి అదృష్టానికి ఎవరు బాధ్యులు? నా ఆవును నేను తీసుకుపోతాను అని రంగయ్య వీధిలోకి వెళ్ళి ఒక బండిని మాట్లాడుకుని తెచ్చి ఆవును దానిలోకి ఎక్కించుకొని తీసుకుపోయాడు. పైసా ఖర్చు లేకుండా ఆవును వదిలించుకున్నందుకు భూస్వామి దంపతులు సంబరపడ్డారు. రంగయ్య ఆవును ఊరి చివర ఆశ్రమంలో ఉన్న సాధువు వద్దకు తీసుకువెళ్లి ఆయనకు నమస్కరించి తనకు భూస్వామి ఆవును దానం చేసిన విషయం, తన కుటుంబం పరిస్థితి గురించి చెప్పి ఈ ఆవు ఉంటే తన కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పి ఆవుకు స్వస్థత చేకూర్చమని వేడుకుంటాడు. రంగయ్య కష్టాలను విన్న సాధువుకి అతనిపై దయ కలిగింది. దాంతో సాధువు ఆవును పరిశీలించి ఆశ్రమంలోని తోటలోకి వెళ్లి ఏదో ఆకుల కోసం వెతికి ఒక మొక్కను పట్టి దాని ఆకులు కోసి తెచ్చి వాటి పసరును ఆవు ముక్కులో పిండాడు. వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది. దాని కడుపులోని జబ్బు కాస్త నయమైంది. దాంతో ఆవు లేచి నిల్చుంది. అప్పుడు సాధువు దాని నుదుటిపై చెయ్యుంచి కళ్ళు మూసుకొని ఓ మంత్రాన్ని జపించాడు. దాంతో ఆవులోకి ఏదో శక్తొచ్చింది. సాధువు కళ్ళు తెరిచి రంగయ్యతో, రంగయ్య ఇక నీ కష్టాలు పోయాయి. ఈరోజు నుంచి ఈ ఆవు మీ పాలిట కామధేను అవుతుంది. మీ కుటుంబానికి కావలసినవన్నీ ఇస్తుంది. కామధేనువు సాయంతో ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టు. నీవందరి మంచి కోరుకున్నంతకాలం ఈ కామధేనువు నీకన్నీ ఇస్తుంది. అలా కాని పక్షంలో ఆవు నీకు దూరం అవుతుంది అని చెప్పి రంగయ్యకు ఆవునిచ్చి పంపాడు. ఆ రోజు నుంచి రంగయ్య కుటుంబం కామధేనువిచ్చిన వాటితో ఆకలిగొన్న వారికి భోజనం పెడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉండడంతో అనతి కాలంలోనే కామధేనువిచ్చిన సంపదతో మంచి ఇల్లు కట్టుకుని పొలం కొనుక్కొని ఆపదల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సుఖంగా ఉండసాగారు రంగయ్య దంపతులు. ఈ విషయం తెలిసి ఆ భూస్వామి దంపతులు పైసా ఖర్చుకి కక్కుర్తి పడి బంగారంలాంటి ఆవుని దూరం చేసుకున్నామేనని దుఃఖించారు. అందుకే పెద్దలంటారు, అందరి మంచిని కోరుకుంటే మనకు మంచే జరుగుతుందని. హాయ్ కిడ్స్, హోప్ యు లైక్ ది వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. విజిట్ us in Facebook and Twitter. థ్యాంక్ యూ. బై బై.